नमस्ते गुड ईवनिंग एवरीबडी इप्पुडु मीरु चूस्तुन्नदि सेवंथ फेज संबेसाजी प्रोजेक्ट द बिगेस्ट वन ऑफ द कॉर्पोरेट कंपनी इन इंडिया रेड सैंडल लोने व्यवसाय क्षेत्रंलो ओक मंची नेम उन्न कॉर्पोरेट कंपनी నిన్నటి వరకు ఆరు ఫేజులు కంప్లీట్ చేసుకొని ఏడో ఫేజ్ ఈరోజు గ్రాండ్గా లాంచ్ చేసుకోబోతుంది. నవ్యసాయి ప్రాజెక్ట్ ఫేజ్ సెవెంత్ రాములవీడ విలేజ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ పొదిలి నియర్. కనుక ఇది ప్రపంచంలోనే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే భూమితో పాటు మనం ఎర్రచందనం మొక్కలు ఇస్తున్నాం. ఎర్రచందనం ప్రపంచంలో చాలా హై వాల్యుబుల్ ప్రొడక్ట్. ఎట్ అ టైమ్ 2.5 సిఆర్ ఉంది. 220 కంట్రీస్లో దీన్ని మల్టీపర్పస్గా వాడతారు. కానీ ప్రపంచంలో ఎక్కడ రారు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే, కొన్ని జిల్లాల్లో మాత్రమే వస్తుంది. బికాజ్ దీనికి సూటబుల్ ల్యాండ్ కావాలి. అంటే ఎర్రచందనం పండాలంటే ఆ భూమిలోని రెడ్ సాయిల్తో కూడిన నేల కావాలి, దాంట్లో ఐరన్ కంటెంట్ ఉండాలి, దాంతోపాటు యురేనియం కూడా ఉండాలి, తగిన వర్షపాతము మరియు టెంపరేచర్, అప్పుడే వస్తుంది ఈ ఎర్రచందనం. కనుక ఇక్కడ తప్ప ఎక్కడ కూడా రాదు. అందుకే దీనికి చాలా డిమాండు. దీన్ని చాలా రకాలుగా వాడతారు. ఆరోగ్యపరంగా, కాస్మోసెటికల్ పరంగా, ఆయుర్వేద పరంగా, రెడ్ సాండల్ ఫర్నిచర్ పరంగా అనేక రకాల ఉపయోగం ఉంటారు. కాబట్టి దీనికి డిమాండ్ ఉంది. కానీ దీన్ని ఇప్పుడు దీని మీద పెట్టుబడి పెట్టే వాళ్లకు రాబోయే కాలంలో ఖచ్చితంగా కోటీశ్వరుల అవకాశం ఉంటుంది. ఈరోజు సెవెంత్ ఫేజ్ కంప్లీట్ చేస్తుంది చూస్తున్నారు. ఇది మొత్తము 150 ఎకరాలలోని ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు 80 ఎకరాలు లాంచ్ చేశారు. కానీ ఈరోజే 80 ఎకరాలలో 40% బుక్ కావడం అనేది ఒక చరిత్రలోనే ఒక నిలిచిపోతుంది. కనుక అంత ఇంట్రెస్ట్ చూపడుతున్నారు. చాలామంది తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, సామాన్యులు ఇక్కడ ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి, చిన్న ఇన్వెస్ట్ పెట్టుబడి పెట్టి అధిక రాబడి అని వస్తుందని మనకు అందరూ తెలుసు. ఒక సైంటిఫికల్గా ఇది చాలా ఉపయోగకరమైన వస్తుంది. మానవంతో సంబంధం ఉంటుంది. ఎందుకంటే దీన్ని మెడిసిన్ పరంగా చాలా ఉపయోగం ఉంటుంది. ఇది ఫర్నిచరు ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రాలలోని రోకళ్ళు వాడేవాళ్ళు. ఆ రోకలతోని మనం ఫ్రెష్ చేయడం వల్ల మన బాడీకి చాలా ఉపయోగపడుతుంది. అందుకనే అప్పుడున్న మహిళలు చాలా బలంగా ఉండేవాళ్ళు. కనుక దీనికి ఇంకా కూడా ఉపయోగకరమని అనుకోవచ్చు. ఎందుకంటే రాబోయే కాలంలోని ఆయుర్వేదంలో మెయిన్ పాత్ర వహించేది రెడ్ సాండల్ మాత్రమే. ఎందుకంటే ఫార్మా హ్యూమన్ బాడీకి సైడ్ ఎఫెక్ట్ కాబట్టి సైంటిఫికల్గా ఇది యాంటీ ఏజింగ్, యాంటీ క్యాన్సర్ అన్ని రకాలుగా పనిచేస్తుంది. కనుకనే డిమాండ్ ఎక్కువ. చిన్న పెట్టుబడితో ఇక్కడ మనము ఎక్కువ పెట్టుబడి తీసుకోవచ్చు. ఇంకో విషయం, ముఖ్య విషయం ఏంటంటే, ఏదైనా ఒక ప్లేస్లో 80% ప్రజలు పర్చేసింగ్ పవర్ ఉన్నప్పుడు అక్కడ మనీ రోలింగ్ అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంలోనే ఆ పరిస్థితి లేదు. ఎక్కువ వాళ్ళు ఎక్కువ పెట్టుబడి కావచ్చు, ఆ ఎక్కువ పెట్టుబడి ప్రజలకు అనేది అందుబాటులో లేకపోవడం ఇది విషయం. ఇక్కడ మాత్రం 80% ప్రజలు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. రాబోయే కాలంలో ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. కనుక ఒక రిజ్వీ గారు చెప్పిన విధంగా, రిజ్వీ అనే పర్సన్ ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ముఖ్యాధికారి, అతను ఏం చెప్తాడంటే, ప్రస్తుత కాలంలో మీ పిల్లలకు పెట్టుబడి పెట్టాలంటే పొలాలు కావచ్చు, ప్లాట్లు కావచ్చు, అక్కడ పెట్టకండి. సూటబుల్ ప్రైవేట్ ల్యాండ్లో 100 చెట్లు గిఫ్ట్ ఇస్తే రాబోయే 25 సంవత్సరంలోనే ఒక 50 కోట్లు వచ్చే అవకాశం చెప్తారు ఒక ప్రభుత్వ అధికారి. కనుక ఎవరు కానీ ఎవరు కూడా దీన్ని కూడా నెగిటివ్ కావచ్చు, ఒక పాజిటివ్ పాయింట్ మనం చెప్పవచ్చు. కనుక నవ్యసాయి ప్రాజెక్టు ఎర్రచందనం అనేది ఒక మంచిగా వెండరం చేస్తున్న ప్రాజెక్టు కావచ్చు. అందరూ ఒక ధైర్యంతో ఒక బలంగా ఇక్కడ పెట్టుబడి పెట్టచ్చు. అప్పుడు మీ పిల్లల బంగారు కొట్టేస్తున్న ఒక సామాన్యులు ఖచ్చితంగా ఇక్కడ కోటీశ్వరులు కావచ్చు. ఎగ్జాంపుల్గా 2000 పీరియడ్లోనే డిసెంబర్లోనే ఒక 1000 రూపాయలు ఉంటే ఖర్చుపోయిన 250 రూపీస్ ఉందండి. అప్పుడు చాలామంది కోటీశ్వరులు లేరు. కానీ అదేవిధంగా ఇక్కడ 749 జస్ట్ 750 రూపాయల గజం అండి. ఇక్కడ అంటే ల్యాండ్ ప్రాముఖ్యత కాదు. ఇక్కడ ఎర్రచందనం మీద వచ్చే ఇన్కమే 20 టైమ్స్. కనుక దీని మీద పెట్టుబడి పెట్టే వాళ్ళు వాళ్ళ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేస్తుంది. ఒక చెట్టు ఒక మనిషిని కోటీశ్వరం చేస్తుంది. అది వాస్తవం. చిన్నప్పుడు అనేవాళ్ళు ఒక చెట్టు ఒక డబ్బులు కాస్తాయని, అది నవ్యసాయ ప్రాజెక్టు ఖచ్చితంగా ప్రూవ్ చేయబడుతుంది. ఒక చెట్టు ఖచ్చితంగా ఒక మనిషిని కోటీశ్వరం చేస్తుంది. ఎందుకే ఈ ఎర్రచందనం అనేది చాలా విలువైనది. కనుక మీ అందరికీ సామాన్యులకు ఒక విజ్ఞప్తి, ఎర్రచందన వ్యవసాయ క్షేత్రంలో పెట్టుబడి పెట్టండి. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఖచ్చితంగా ఒక బంగారు బాటలు వేసేదే ఒక కల్పవృక్షం, ఎర్రచందనం అనే కల్పవృక్షము రాబోయే కాలానికి ఖచ్చితంగా ఆ బంగారు బాటలు వేస్తుంది. మీరు ఒక నారాజులు ఖచ్చితంగా కాబోతుంది. ఈ ఎర్రచందన వ్యవసాయ క్షేత్రమే కనుక దీని మీద ఖచ్చితంగా మీరు చేయొచ్చు. ఈరోజు అనేక మంది వాళ్ళు ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. కనుక మీరు ఖచ్చితంగా చేయొచ్చు. సో
చిన్న వాళ్ళకు విజ్ఞప్తి గ్యారంటీగా మీరు 8 లక్షల మీద పెడితే మీరు 1064 స్కోర్ అవర్స్ వస్తుంది. దాని మీద వచ్చే ఇన్కమ్ తక్కువ తక్కువ యాజ్ పర్ ఏపీజీవో నెంబర్ 256 ప్రకారంగా 1 CR వస్తుంది మీ ల్యాండ్ కాకనే. అట్లా 12 ఇయర్స్లో ఫస్ట్ క్రాప్, సెకండ్ క్రాప్ వచ్చేసి 9 ఇయర్స్, థర్డ్ క్రాప్ వచ్చేసి 8 ఇయర్స్. కనుక మనము 27 ఇయర్స్లో ఒక మనిషి ఒక బిలియనర్ కావచ్చు ఇక్కడ. సో మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి, కస్టమర్లకు, చిన్నపాటి ఇన్వెస్టర్లకు, పెద్దవాళ్లకు ఇక్కడ పెట్టడం వల్ల మంచి ఆదాయం వస్తుంది. జీరో మెయింటెనెన్స్, సేఫ్టీ, సెక్యూరిటీ, రిటర్న్స్, తర్వాత రీసేల్, ఇవన్నీ రకాలు ఇక్కడ అవకాశం ఉంది. సో మరొకసారి అందరికీ విన్నపం, నవ్యసాయి ఈ రోజు లాంచింగ్ అయినా కూడా ఇవన్నీ డెవలప్మెంట్ చేశాను ఇక్కడ చూడవచ్చు మీరు. ఇంకా స్టోన్ నెంబర్ కావచ్చు, రోడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఇక్కడ డెవలప్మెంట్ చేశారు. నవ్యసాయి స్పెషల్ మాత్రమే నో థర్డ్ పార్టీ ఇక్కడ. ఆ డైరెక్ట్ ఎండీ గారే మీకు విషయం చేస్తారు, పూర్తిగా మెయింటైన్ చేసి అమ్మిచ్చే బాధ్యత కూడా కంపెనీదే. అంటే కస్టమర్ జీరో మెయింటెనెన్స్ ఇక్కడ. సో సేఫ్టీ ప్రకారం కూడా ఉంటుంది అనమాట. కనుక సేఫ్టీ, సెక్యూరిటీ, రిటర్న్స్, రీసేల్ కూడా. ఒకవేళ కస్టమరు అమ్ముకుందామంటే విత్ ఇన్ 1 ఇయర్లో మీకు డెవలప్ వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ అంత రీసేల్ ఉంది. కనుక 3500 కస్టమర్లోని అమ్మే వాళ్ళని లేరు, కొనే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందన్నమాట. సో అంత ప్రాముఖ్యత గల ఈ నవ్యసాయ ప్రాజెక్ట్ అండి. సో అందుకనే మీరందరూ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు, పెట్టి మిగతా వాళ్ళని పెట్టివచ్చు. ఒక యూనిక్ అనుకోవచ్చు, న్యూ ట్రెండ్ అనుకోవచ్చు, ప్రపంచంలో ఉన్న ఫస్ట్ అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ స్వాగతం పలుకుతుంది నవ్యసాయ ప్రాజెక్టు. ధన్యవాదాలు. జై.